రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు అన్నారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై గోడప్రతులను జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ వైసీపీ పాలన రాష్ట్ర ప్రజలను ఊసలు లెక్కెట్టే పరిస్థితి తీసుకొచ్చిందన్నారు. ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తున్న కార్మిక ఉద్యోగ నిరుద్యోగులపై తప్పుడు కేసులను బనాయించి కటకటాల పాల్చేస్తున్నారన్నారు. ఎవరైనా తమ హక్కుల కోసం పోరాడితే వారిపై అధికార జ్వరాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శించడం సమంజసం కాదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెంచుకుంటూ పోతే సామాన్య ప్రజలు ఏ విధంగా జీవిస్తారో అర్థం చేసుకోలేని రాష్ట్ర ప్రభుత్వంపై జనసేన పోరాటానికి సిద్ధమైందన్నారు. ఈ పోరాటానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. రిలీజ్కి చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, ప్రింట్ మీడియా సోదరులకు విజ్ఞప్తి. మరి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు, ఎవరైనా ప్రశ్నిస్తే సంఖ్యలు వేసి జైలు పంపించేటువంటి ప్రక్రియ ఈ రాష్ట్రంలో ప్రధానంగా సాగుతోంది. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద ప్రజల యొక్క కష్ట మద్యం అమ్మకాల ద్వారా పేద ప్రజల కష్టాన్ని తెలుసుకునేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా భవన నిర్మాణ రంగం మీద ఆధారపడినటువంటి కార్మికుల ఉపాధిని నాశనం చేసినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక లారీ ఇసుక 30,000 రూపాయల దాకా వెళ్తుంది, ఒక ఐరన్ టన్ను వచ్చి 75,000 రూపాయలకి వెళ్ళేటువంటి పరిస్థితి. అన్ని రకాలుగా సిమెంటు రేట్లు అధికంగా పెంచి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నటువంటి వారికి అందుబాటులో లేకుండా చేసే ఆ యొక్క వ్యవస్థనే కుదేలుపరిచినటువంటి పరిస్థితి. ఒకవైపున పోలవరం ప్రాజెక్టును పక్కన వేశారు, ఎలక్షన్ ముందు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పేసి చెప్పినటువంటి ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులు ప్రశ్నిస్తే జైల్లో వేసేటువంటి స్థాయికి తీసుకొచ్చారు. ఈ రోజున నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు. ఒకవైపున పెట్రోల్ డీజిల్ పైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ట్యాక్సీలు పెంచుతూ రోడ్డు ట్యాక్సీ అని అదనంగా డీజిల్ పెట్రోల్ మీద కూడా ట్యాక్సీలు రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్కనే నిత్యావసర ధరల పైన నియంత్రణ లేనటువంటి పరిస్థితి. కేజీ కందిపప్పు 120-130 రూపాయలు అమ్మేటువంటి పరిస్థితి, మరి నూనె చూస్తే 140 ఈ రేంజ్లో వెళ్ళేటువంటి పరిస్థితి. అంటే 100కి 50%, 100కి 100%, 100కి 150% ధరలు పెరిగి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిలో ఈ యొక్క ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి అంశాలన్నీ కూడా ఈ రోజున ఈ యొక్క జనసేన పార్టీ తరఫున ఏలూరు నియోజకవర్గంలో ఈ గోడ పత్రిక ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలని చెప్పేసి మరి ఏలూరు నియోజకవర్గం అంతా కూడా ఈ యొక్క పోస్టర్లు అందించి ప్రజలను చైతన్యపరిచే దిశగా వెళ్తున్నాం. మరి ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క పోరాటానికి, పవన్ కళ్యాణ్ గారు కోరుకునేటువంటి సమాజ మార్పులో భాగంగా మరి ప్రజలందరూ కూడా వారికి మద్దతుగా వారి యొక్క పోరాటంలో జనసేనతో కలిసి రండి, ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం, ఈ ప్రభుత్వాన్ని ఎండగడదాం, ఈ ప్రజల పక్షాన నిలబడదాం. నాయకత్వం వద్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, 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 వద్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.